Hello children, welcome to Digital Lessons. Iroju, Padavatarakati Sangika Shastramlo, Manam Utpati Upadi Ane Patam Rendo Bagam Gurinch Telskundam. Manam Mundu Patamlo Utpati Gurinch Telskundam. E Patamlo Upadi Gurinch Telskundam. Upadi Ante Pani. ప్రతి దేశంలో ప్రజలు ఆహారం కోసం ఇతర అవసరాలు తీర్చుకోవడం కోసం డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలి అంటే ఏదో ఒక పని లేదా ఉద్యోగం చేయాలి. ఒక దేశంలో పనిచేస్తున్న వాళ్ళ మొత్తం సంఖ్యకు ఆ దేశ స్థూల దేశీయోత్పత్తికి మధ్య దగ్గర సంబంధం ఉంది. అది ఎలాగంటే ఒక దేశంలో పనిచేస్తున్న వాళ్ళు పెరిగినప్పుడు ఆ దేశ స్థూల దేశీయోత్పత్తి కూడా పెరుగుతుంది అని అర్థం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 121 కోట్లు. అందులో పనిచేస్తున్న వారు ఉత్పాదక కార్యకలాపాలలో భాగస్వాములైన ప్రజలు 46 కోట్ల మంది ఉంటారు. మరి ఈ 46 కోట్ల మంది ప్రజలు ఏ రంగాలలో పనిచేస్తున్నారో ఎంత శాతం పనిచేస్తున్నారో మనం ఈ పట్టిక ద్వారా తెలుసుకుందాం. భారతదేశంలోని కార్మికుల వివరాలు 2017-2018 లో తీసుకున్న లెక్కల ప్రకారం శాతంలో వివరించడం జరిగింది ఈ పట్టికలో. మనం ముందుగా వ్యవసాయ రంగాన్ని చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎంతమంది ఉన్నారు అంటే 59.8% మంది గ్రామీణ ప్రజలు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. పట్టణంలో నివాసం ఉన్న ప్రజలు వ్యవసాయ రంగంలో ఎంతమంది ఉన్నారు? పట్టణాలలో వ్యవసాయం తక్కువగా ఉంటుంది కాబట్టి వ్యవసాయ రంగంలో 6.6% ప్రజలు వ్యవసాయ రంగంలో పట్టణ ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అదేవిధంగా మనము పురుషులు ఎంతమంది వ్యవసాయ రంగంలో ఉన్నారు, స్త్రీలు ఎంతమంది వ్యవసాయ రంగంలో ఉన్నారు అని చూసినట్లయితే పురుషులు 40.7% మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తూ ఉంటే స్త్రీలు 57.2% మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. మొత్తం కార్మికులు ఈ వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారు మొత్తం కూడా మనం గమనించినట్లయితే 44.6% మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. మరి పారిశ్రామిక రంగానికి వచ్చినట్లయితే గ్రామీణ ప్రాంతంలో పరిశ్రమలలో పనిచేసే వారు 20.4% అయితే పట్టణంలో ఈ శాతం కొంచెం ఎక్కువ. ఎందుకంటే పట్టణాల్లో పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ శాతం 34.3% ఉండింది. అలాగే ఉద్యోగాలలో పురుషులు స్త్రీలని చూసినట్లయితే పురుషులు 26.4% మంది పారిశ్రామిక రంగంలో పనిచేస్తూ ఉంటే స్త్రీలు వ్యవసాయ రంగంలో 57% ఉన్న స్త్రీలు పారిశ్రామిక రంగంలో 17.7% మాత్రమే ఉన్నారు. మొత్తం కార్మికులు పారిశ్రామిక రంగంలోని మొత్తం కార్మికులు ఎంతమంది ఉన్నారు అంటే 24.4% మంది కార్మికులు పారిశ్రామిక రంగంలో ఉన్నారు. మరి మన మూడవ రంగం సేవల రంగానికి వచ్చినట్లయితే గ్రామీణ ప్రాంతంలో సేవల రంగంలో పనిచేస్తున్న వారు 19.8% కాగా పట్టణ ప్రాంతంలో 59.1% మంది సేవల రంగంలో పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ ఉపాధి ఎక్కువగా ఏ రంగంలో ఉంది? పట్టణ ప్రాంతంలో సేవల రంగంలో ప్రజలు ఉపాధి ఎక్కువగా పొందుతున్నారు. అలాగే స్త్రీ పురుషుల యొక్క శాతాన్ని గమనించినట్లయితే పురుషులు 32.8% మంది సేవల రంగంలో పనిచేస్తుంటే స్త్రీలు 25.2% మంది సేవల రంగంలో పనిచేస్తున్నారు. సేవల రంగంలో మొత్తం మీద ఎంతమంది కార్మికులు ఉన్నారు అంటే 31% మంది ప్రజలు సేవల రంగంలో ఉన్నారు.
ఒకసారి ఈ పట్టికను జాగ్రత్తగా గమనించండి పిల్లలు ఈ మొత్తం కార్మికులు ఏ రంగంలో ఎక్కువగా ఉన్నారు అంటే పని చేసేవారు ఏ రంగంలో ఎక్కువగా ఉన్నారు వ్యాపార రంగమా పారిశ్రామిక రంగమా సేవల రంగమా వ్యాపార రంగంలోనే ఎక్కువగా ఉన్నారు ఆ తర్వాత రెండో స్థానం సేవల రంగంలో ఉన్నారు పరిశ్రమలు పట్టణాలు పెరుగుతున్నా కూడా పరిశ్రమలలో పరిశ్రమ రంగంలో కార్మికులు 24.4% మాత్రమే ఉన్నారు ఈ పట్టికను చూసిన తర్వాత మరి మనకి ఏం అర్థమైంది ఈ పట్టిక ద్వారా మనం ఏం తెలుసుకున్నాం అంటే ఇప్పటికీ వ్యాపారమే ప్రధాన ఉపాధి రంగంగా ఉంది అయితే వ్యాపారంలో ఉపాధి వాటా ఎందుకు తగ్గలేదు ఎందుకు అంటే పారిశ్రామిక సేవా రంగాలలో తగినంత ఉపాధి కల్పించబడకపోవడమే దీనికి కారణం కావాల్సినన్ని ఉద్యోగాలు పారిశ్రామిక రంగంలో సేవల రంగంలో లేవు పిల్లలు ఇప్పుడు మనము పట్టికను చదివాం కదా పట్టికను అధ్యయనం చేసిన తర్వాత మీరు ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయండి వ్యాపార రంగంలోని అత్యధిక మంది కార్మికులు డాష్ లో నివసిస్తున్నారు చాలా మంది డాష్ వ్యాపార రంగంలో ఉపాధి పొందుతున్నారు కొద్ది మంది డాష్ పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్నారు తొంభై శాతం కంటే అధికంగా పట్టణ ప్రాంత పనివారు డాష్ డాష్ రంగాలలో ఉపాధి పొందుతున్నారు ఏ రంగాలలో ఉపాధి పొందుతున్నారు పారిశ్రామిక మరియు సేవా రంగాలలో ఉపాధి పొందుతున్నారు స్త్రీ పురుషుల నిష్పత్తి పోలిస్తే స్త్రీలు డాష్ డాష్ రంగాలలో కొద్ది శాతం మాత్రమే ఉపాధి పొందుతున్నారు స్త్రీలు ఏ రంగాలలో కొద్ది శాతం మాత్రమే ఉపాధి పొందుతున్నారు పారిశ్రామిక మరియు సేవా రంగాలలో పిల్లలు ఒకసారి ఈ గ్రాఫ్ ని పరిశీలించండి ఈ గ్రాఫ్ మనకు 1973-74 మధ్యలో ఉపాధి వాటా మరియు 2017-18లో ఉపాధి వాటా గురించి తెలుపుతుంది చూడండి వ్యాపారంలో ఉపాధి ఎంతమంది పొందుతున్నారు 74% మంది వ్యాపారంలో ఉపాధి పొందుతున్నారు పరిశ్రమల రంగంలో 11% మంది సేవల రంగంలో 15% మంది అలాగే 2017-18 సంవత్సరంలో పరిశీలించినట్లయితే వ్యాపారంలో 44%, పరిశ్రమలలో 25%, సేవల రంగంలో 31% మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు ఈ రెండింటిని మనం పరిశీలించినట్లయితే వ్యాపారం 73-74లో వ్యాపారం శాతం 74% ఉంటే అదే 17-18కి 2017-18 సంవత్సరంలో వ్యాపారం శాతం కొంచెం తగ్గింది ఎంత 44 వచ్చింది పరిశ్రమలు 11% నుంచి 25% పెరిగాయి సేవలు 15 నుంచి రెండింతలుగా 31% పెరిగాయి ఈ గ్రాఫ్ మనకు మూడు రంగాలలో స్థూల దేశీయోత్పత్తి జీడిపి యొక్క వాటాని తెలుపుతుంది ఇది కూడా 1973-74 సంవత్సరానికి మరియు 2015-16 సంవత్సరానికి మధ్యలో తీసుకున్నదన్నమాట ఒకసారి చూడండి మనం 1973-74 సంవత్సరంలో పరిశీలించినట్లయితే వ్యాపారంలో ఉత్పత్తి ఎంత శాతం జరుగుతుంది 43% జరుగుతుంది పరిశ్రమలలో ఉత్పత్తి 22%, సేవలలో ఉత్పత్తి 35%, స్థూల దేశీయోత్పత్తి వాటా కింద మనం ఉత్పత్తి జరుగుతుంది అలాగే 2015-16 సంవత్సరంలో గమనించినట్లయితే వ్యవసాయం యొక్క వాటా
స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయం వాటా చాలా తగ్గిపోయింది. పరిశ్రమలు 28% అంటే 22 నుంచి 28% పెరిగాయి. సేవల రంగం చూసుకున్నట్లయితే 35% నుంచి 53% బాగా పెరిగాయి అన్నమాట. ఈ రెండు గ్రాఫ్లను మీరు పరిశీలించినట్లయితే మీకేం అర్థమవుతుంది? ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మార్పు ఏంటంటే స్థూల దేశీయోత్పత్తిలోని వివిధ రంగాల వాటాల్లో మార్పు వచ్చినంతగా ఉపాధిలో మార్పు రాలేదు. ఇప్పటికీ వ్యవసాయమే ప్రధాన ఉపాధి రంగంగా ఉంది. '73-'74 డయాగ్రామ్లో మనం గమనించిన 2017-18 లెక్కల ప్రకారం గమనించిన వ్యవసాయంలో ఉపాధి పొందుతున్న వారి శాతం ఎక్కువగా ఉంది. దీని ఫలితంగా దేశంలోని కార్మికులలో సగం కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగంలో ఉండి ఆరింట ఒక వంతు ఉత్పత్తికి మాత్రమే దోహదం చేస్తున్నారు. వ్యవసాయం మీద ఆధారపడి చాలామంది కార్మికులు ఉపాధి పొందుతున్నప్పటికీ దానికి తగినట్లుగా ఉత్పత్తి జరగడం లేదు. దీనికి విరుద్ధంగా స్థూల దేశీయోత్పత్తిలో 75% వాటా ఉన్న పారిశ్రామిక సేవా రంగాలు మొత్తం కార్మికులలో దాదాపు సగానికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి. 1973-'74 నుండి 1917-'18 కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి 9 రెట్లు పెరిగింది, కానీ పారిశ్రామిక ఉపాధి 3 రెట్లు మాత్రమే పెరిగింది. అలాగే సేవా రంగంలో గమనించినట్లయితే ఉత్పత్తి 14 రెట్లు పెరిగింది, కానీ ఉపాధి మాత్రం 5 రెట్లు మాత్రమే పెరిగింది. దీనితో వ్యవసాయంలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉన్నారని అర్థమవుతోంది. వ్యవసాయం నుంచి కొంతమంది వెళ్ళిపోయినా ఉత్పత్తి ప్రభావితం కాదు. ఇలా వ్యవసాయ రంగంలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. దీనిని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. పిల్లలు, మనం ప్రచ్ఛన్న నిరుద్యోగం యొక్క ఉదాహరణను ఒకటి చూద్దాం. మీరు ఇక్కడ చూస్తున్న ఈవిడ పేరు గాయత్రి. ఈమె ఒక చిన్న రైతు. ఆమెకి 5 ఎకరాల వర్షాధార భూమి ఉంది. వర్షాధార భూమి అంటే వర్షం మీద ఆధారపడిన భూమి, వర్షం వచ్చినప్పుడు పంటలు పండే భూమి అన్నమాట. ఆమె ఆ భూమిలో జొన్నలు, కందులు వంటి పంటలు పండిస్తుంది. వీళ్ళ కుటుంబంలో 5 సభ్యులు ఉంటారు. వీరందరూ సంవత్సరం అంతా ఆ 5 ఎకరాల పొలంలోనే పనిచేస్తుంటారు. కారణం ఏంటంటే వాళ్ళకు చేయడానికి వేరే పని లేదు. వారు వారి యొక్క పనిని పంచుకొని చేస్తూ ఉంటారు. అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు, కానీ ఎవరికి పూర్తి పని లేదు. దీనినే అల్ప ఉపాధి అంటారు. కుటుంబంలో అందరూ ఏదో ఒక పని చేస్తున్నట్లు ఉంటుంది, కానీ ఎవరికి తమ పూర్తి సామర్థ్యానికి తగినట్లుగా పని ఉండదు. ఈ రకమైన అల్ప ఉపాధి ఎవరికీ కనపడదు. అందుకే దానిని ప్రచ్ఛన్న నిరుద్యోగం అని అంటారు. భారతదేశంలో గాయత్రి లాంటి రైతుల కుటుంబాలు లక్షల సంఖ్యలో ఉన్నారు. దీని అర్థం వ్యవసాయ రంగం నుంచి చాలామంది వెళ్ళిపోయి వేరే రంగాలలో పనిచేసినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తి తగ్గదు. ఇతర పని చేపట్టే కుటుంబ సభ్యుల ద్వారా కుటుంబం మొత్తం ఆదాయం కూడా పెరుగుతుంది.
ఈ రకమైన అల్ప ఉపాధి ఇతర రంగాలలో కూడా ఉండవచ్చు. ఉదాహరణకు పట్టణ ప్రాంతాలలో సేవా రంగంలో రోజు కూలి కోసం వెతుక్కునే వాళ్ళు వేలాదిగా ఉన్నారు. వీళ్ళు రంగులు వేయడం, నీటి పైపుల పని, మరమ్మతులు చేయడం వంటి పనులు చేస్తారు. వీళ్ళలో చాలామందికి ప్రతిరోజు పని దొరకదు. అదేవిధంగా సేవా రంగంలో బజార్లో బల్ల మీద సరుకులు అమ్ముకునే వాళ్ళను చూస్తూ ఉంటాం. వీళ్ళు రోజంతా కష్టపడినా సంపాదన చాలా తక్కువగా ఉంటుంది. దీనికంటే మంచి అవకాశాలు లేనందున వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు. పిల్లలు, మీరు ఇంతవరకు ఉపాధి ఏ రంగాలలో ఎంత శాతం ఉన్నది, అలాగే స్థూల దేశీయోత్పత్తి ఏ రంగాలలో ఎంత శాతం ఉత్పత్తి అవుతున్నదో తెలుసుకున్నారు కదా? మీరు పైన ఇచ్చిన రెండు గ్రాఫ్లను పరిశీలించి ఇప్పుడు ఈ పట్టికను నింపండి. పిల్లలు, ఈ నింపిన ఈ పట్టికను జాగ్రత్తగా చదవండి. మూడు రంగాలలోని ఉపాధి మరియు ఉత్పత్తి మధ్య భేదాలను గమనించండి. వ్యవసాయ రంగం, పరిశ్రమలు, సేవల రంగం నుంచి 1973-74 ఎంత శాతం ఉపాధి కల్పించబడింది, ఉత్పత్తి ఎంత జరిగిందో ముందుగా తెలుసుకుందాం. వ్యవసాయ రంగంలో 74% ఉపాధి పొందుతూ ఉంటే వాళ్ళు చేసిన ఉత్పత్తి ఎంత? 43%. అలాగే పరిశ్రమల రంగంలో 11% ఉపాధి ఉంటే వాళ్ళు చేసిన ఉత్పత్తి 22%. సేవల రంగంలో 15% ఉపాధి ఉంటే ఉత్పత్తి ఎంత ఉండింది? 35%. మనము 2017-18 ఉపాధిని కూడా గమనిద్దాం. 2017-18 44% వ్యవసాయ రంగంలో ఉపాధి ఉంటే ఉత్పత్తి 19% మాత్రమే ఉంది. అంటే ఇక్కడ రాను వ్యవసాయ రంగంలో ఉత్పత్తి తగ్గిపోతుంది అని ఈ పట్టిక ద్వారా మనకు తెలిసిపోతుంది. ఉపాధి ఎక్కువగానే ఉన్నప్పటికీ ఉత్పత్తి మాత్రం తగ్గుతుంది. పరిశ్రమల రంగంలో 25% ఉపాధి ఉంటే అది ఉత్పత్తి 28% ఉంది. సేవల రంగంలో 31% ఉపాధి ఉంది, స్థూల దేశీయోత్పత్తి 53% ఉంది. ఈ విధంగా చూస్తే సేవల రంగంలో ఉపాధి 31% ఉన్నప్పటికీ స్థూల దేశీయోత్పత్తి 53% ఉంది. అంటే సేవల రంగంలో ఉత్పత్తి పెరుగుతూ ఉంది అని అర్థం. సేవా రంగం అభివృద్ధి చెందిన ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు సమానంగా పెరగడం లేదు. భారతదేశంలో సేవా రంగంలో అనేక రకాల వ్యక్తులు ఉపాధి పొందుతున్నారు. ఒకవైపున బాగా చదువుకున్న నైపుణ్యాలున్న వ్యక్తులకు ఉపాధి ఇచ్చే కొద్దిపాటి సేవలు ఉన్నాయి. ఇంకోవైపున చిన్న చిన్న దుకాణాలు నడిపేవాళ్ళు, మరమ్మతులు చేసేవాళ్ళు, రవాణా సేవలు అందించేవాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ జీవనం అతి కష్టం మీద సాగుతోంది. అయినా మరో దారి లేక ఈ సేవలలో కొనసాగుతున్నారు. అంటే సేవా రంగంలో ఒక భాగానికి మాత్రమే ప్రాధాన్యత పెరుగుతోంది.